Journalism, ni la bisi ni kute chavam ayedinism. Charige dilanam, havi taku anda ni nichi parosivu kakshegam. Journalism. Eda, irozo, swargiya, Rajiv Gandhi garudi. Depăi cu toamnă dava, genpa de nouăsavam. Ii sândar banga, răzugari vaka vamsham. Aruvei samatsal mana Bharat deshan palichin. Adevi danga, Bharat deshu suntra desham ravaan gura caranam. Răzugari gari kutumbam. Kabati, ai nevoie ca asaile ne conasagi întrebam kosam. Vala varasle na duanti, Rahul Gandhi garu, tarolone, Bharat pradani kabotun naru ane dala yeland sandeham ledu. Bharat deshu mula una genam gani. Telangana ఉన్న జనం కూడా గాని రాజీవ్ గాంధీ వైపు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి అక్రమాలకు దోపిడీలకు నాంది పలుకుతున్నటువంటి టిఆర్ఎస్ వాళ్ళ గుండెల్ల రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నికలు ఎప్పటికప్పుడు దగ్గర వస్తున్నాయి అన్న సంగతి తెలిసి వాళ్ళ కంటికి నిద్ర లేదు. దోచుకోవడం తప్ప ఇంకోటి లేదు. చిన్నగా మనం ఆలోచించుకుందాం ఒకసారి 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న లీడర్లు ఈ భూములే పంచుకుంటే ఇయాల కేసీఆర్ కోకపేట భూములు అమ్మేది కాదు కాంగ్రెస్ వాళ్ళు తీసుకునే వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళకు భూములతో అవసరం లేదు రాజకీయంతో అవసరం జనంతో అవసరం ప్రజలు బతకడం కోసం అవసరం యూత్తో అవసరం యూత్కు సరిపడా ఉద్యోగాలతో అవసరం రైతుల అవసరం ప్రజల అవసరం కానీ తెలంగాణ వచ్చిన కారణం నుంచి కేసీఆర్ గారు పెట్టే మోసాలు అంత ఇంత కాదు చెప్తే ఒడిశా అంత లేదు రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వరాల మీద వరాలు గుమ్మిస్తా ఉన్నారు ఆ కుమ్మిచ్చడము శిలాపలకాలకు మాత్రమే అంకితమైతది వాళ్ళు ఏ ఒక్కటి చేయరు అనేది ఇప్పటిదాకా మనం గమనించాలి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రోజు కూడా ఉద్యోగాల తాగు లేదు ఒక్కసారి ఎనక చూడండి 2014 ఎనక పోతే విఆర్ఓలు కాంగ్రెస్ సర్పత్రకు సీటాలు కాంగ్రెస్ రకరకాల ఉద్యోగాల నుంచి కాంగ్రెస్ లో ఆ వచ్చినటువంటి ఉద్యోగాలు కానీ ఇయాల 10 మంది కలిసి ఒక స్టేట్మెంట్ ఇస్తే తెల్లారి నోటిఫికేషన్ పడుతది అది యాబు లేవు దొంగ పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలంటే భూపాలపల్లి నుంచి కన సత్యన గారి నాయకత్వం వహిస్తున్నారు అదే విధంగా సత్యన గారిని భూపాలపల్లి నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారి అసెంబ్లీలో కాల్వెట్టాల్సిన ఘనత మనకున్నది మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ విజయకేతనం మోగించాలి అదే విధంగా చెప్తా ఉన్నాం కొందరికి మిత్రులకు అర్థం కావాలి కేసీఆర్ గారు రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా భూపాలపల్లికి వచ్చి సింగరేణి కార్మికులకు గృహవసతి కల్పిస్తాము 250 గదుల జాగా ఇస్తాము అడ్రస్ లేదు ఇల్లు కట్టుకునే వారికి 10 లక్షల లోన్ ఇస్తాము దాని అడ్రస్ లేదు ఇన్కమ్ టాక్స్ పడకుండా చూస్తాము దాని అడ్రస్ లేదు దొంగ నేటి నిజమైన దొంగ ఎవరు అంటే తెలంగాణలో కేసీఆర్ గారు వాళ్ళ కొడుకు ఇంకా దొంగ వాళ్ళ కొడుకు మాట చెప్తా ఉన్నాం కేటీఆర్ గారికి నువ్వు ఇంకా 25 సంవత్సరాలు మంత్రిగా చేసినా కానీ ఒక కాంగ్రెస్ లో ఉన్న సర్పంచిని పోల్చుకోలేవు నీకున్నటువంటి చరిత్ర మాకు తెలుసు కాబట్టి ఇక్కడైనా కానీ మానుకోండి మీ దోపిడితనం మానుకొని కాంగ్రెస్ కు సహకరించండి కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ తెలంగాణలో విజయకేతనం మోగిస్తుందని కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీరు ఏదేమి చేసినా కానీ 20 నుంచి 25 సీట్లు మీకు దాటాయని కూడా మేము తెలియజేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను